నా హృదయపూర్వక నమస్సామ అని చెప్పి జూలై 8వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకున్నటువంటి విషయం విదితమే. ప్లీనరీ సమావేశాల్లో మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమమే, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అంశంగా నవరత్నాలను ప్రకటించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా సాధ్యమనని, ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మంచి సుపరిపాలన అందించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నవరత్నాలను ప్రకటించడం జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత పునర్విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలను ఆమదకు నోచుకోక ఆంధ్ర రాష్ట్రానికి గత ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక హోదా ఇచ్చిందో ఆ ప్రత్యేక హోదా విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేసినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గత 4 సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తూనే ప్లీనరీ సమావేశాల్లో నవరత్నాలు ప్రకటించిన తర్వాత నవంబర్ 6 తారీఖు నుంచి ప్రజా సంకల్ప యాత్రను ప్రారంభించారు. మనసుల్ని తెలుసుకునేదానికి, ప్రజల నాడిని తెలుసుకునేదానికి, ప్రజల ఆకాంక్షలను తెలుసుకునేదానికి ఎలాగైతే పాదయాత్ర చేపట్టారో అదే రీతిలో ప్రజల కోరిక ఏంటి, ప్రజల ఆకాంక్షలు ఏంటి అన్నటువంటిది తెలుసుకునే దానికోసంగా మన పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించడం జరిగింది. త్వరలోనే 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం జరగబోతోంది. ఇప్పుడు ఇంచుమించుగా 1900 కిలోమీటర్లు పూర్తి కావడం జరిగింది. ఈ పాదయాత్ర ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఈ చేస్తున్నటువంటి ఈ పాదయాత్ర ఇచ్చాపురం వరకు కూడా కొనసాగుతుంది. ఈ ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యే లోపల ఏ నవరత్నాలు అయితే ప్రకటించామో ఆ నవరత్నాల విషయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచేందుకు ఏ విధానాలు అవలంబించాలా అన్నటువంటి విషయంలో ఈ నవరత్నాలను మెరుగుదిద్దాలన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో ప్రజల మనసును తెలుసుకునే దానికి ఈ యొక్క ప్రజా సంకల్ప యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. ఆయన ప్రజా సంకల్ప యాత్రకు సంఘీభావంగా ఈరోజు నుంచి విశాఖపట్నంలో అన్ని వార్డులు ఇంచుమించుగా కవర్ చేసుకుంటూ 11 రోజుల పాటు ఈ యొక్క సంఘీభావ యాత్ర, జననేతలకు సంఘీభావ యాత్ర మా యొక్క విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, సిటీ అధ్యక్షులు, సమన్వయకర్తలు, నేను అందరం కలిసి విశాఖ ప్రజలందరికీ కూడా, విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ కూడా ఈ చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర, ఈ సంఘీభావ యాత్ర గురించి ప్రజల్లోకి మరింత తీసుకెళ్ళి పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేసుకోవాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క సంఘీభావ యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిందన్నటువంటి విషయం తెలుసు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన అందించారో ఆయన 5 సంవత్సరాల కాలంలో, అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తారనేది దృఢంగా విశ్వసిస్తూ మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా పార్టీ అధ్యక్షులు శ్రీ
జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకువచ్చి 10 కాలాల పాటు 3 దశాబ్దాల పాటు ప్రజలకు మంచి పరిపాలన అందించేటటువంటి అవకాశం కల్పించాలని ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క పాదయాత్ర, సంఘీ పాదయాత్రను నేను చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి ఈ యొక్క విశాఖపట్నం జిల్లా, ఉత్తరాంధ్ర 3 జిల్లాల ప్రజల ఆశీస్సులు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆశీస్సులు అన్నీ కూడా జగన్ గారి పాదయాత్రకి, సంఘీ పాదయాత్రకి ఆశీస్సులు ఇవ్వమనని మీడియా మిత్రులందరి